యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ కుటుంబ పాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను బీజేపీ గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అన్నారు బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి కేసీఆర్ పైన వ్యతిరేకతతోనే వచ్చింది అని ఆయన అన్నారు. తెలంగాణ ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటాయి. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదు అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలో ఉండే పరిస్థితి లేదు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా శక్తిగా బీజేపీ పార్టీ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఏ విధంగా ఓట్లు అడుగుతావో అని కేసీఆర్ ను ప్రశ్నించారు కిషన్ రెడ్డి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకే ప్రజల పక్షాన పోరాడతాం. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభ్యర్థి పోటీ చేయడు, పార్టీయే పోటీ చేస్తుంది. అందరూ కూడా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలకైనా పోటీ చేస్తామని కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరగనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు మనము పాల్గొనబోతున్నాం. మనకందరికీ తెలుసు, పట్టభద్రుల నియోజకవర్గం అంటేనే గతంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రంలో కాదు ఉభయ తెలుగు రాష్ట్రాలలో మనమే గెలిచేవాళ్ళం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డారు, ఆశీర్వదించారు. ఆ ఫలితాలు జూన్ 4న రాబోతాం. మంచి వాతావరణం ఉంది, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ ప్రేమ మీద రాలే. కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానంతో ప్రజలు ఓట్లేదు. కేసీఆర్ పోవాలి, కేసీఆర్ పేర విరగడ కావాలి, కేసీఆర్ కుటుంబ పెత్తనం పోవాలి, కేసీఆర్ అవినీతి పాలన పోవాలి, కేసీఆర్ అహంకార పూరితమైనటువంటి పాలన పోవాలి, కేసీఆర్ అక్రమ పాలన పోవాలని ప్రజలందరూ కూడా రోజు మరి కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. మరి ఈరోజు చూస్తే కాంగ్రెస్ ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఈ వచ్చిన 6 నెలల లోపల 5 నెలల లోపల 5 సంవత్సరాలకు రావాల్సినటువంటి వ్యతిరేకత ఈ 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుకుంది. అనేక రకాలుగా హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు, అమలు చేయడు కూడా ఈ సందర్భాలు మనం వస్తుంది. వచ్చేటువంటి ఏ ఎన్నికలైనా కూడా అది కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఉంటాయి ప్రజలు, ఎందుకంటే అనేక రకాల హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను మట్టుబెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు హామీల గురించి అమలు చేసే పరిస్థితి లేదు. ఆ శక్తి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు. వాళ్ళకు ఒక దిశ లేదు, దశ లేదు. ఏ రకంగా ఈ హామీలు అమలు చేస్తారో వాళ్ళకు ఒక కార్యాచరణ ప్రణాళిక లేదు, ఒక లక్ష్యం లేదు, ఒక టార్గెట్ లేదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణను పరిపాలిస్తారు. ఇది చాలా తెలంగాణ రాష్ట్రానికి రానున్న రోజుల్లో నష్టం కలిగించేటువంటి పరిస్థితి ఈరోజు. మరి ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ మొన్ననే ప్రజలు ఏ రకంగా నువ్వు ప్రగతిభవన్ లాభం లేదు సామాజిక అని చెప్పి పంపించారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎవరు టీఆర్ఎస్ లో ఉన్నారో, ఎవరు కాంగ్రెస్ లో ఉన్నారో, మరో పార్టీలు ఉన్నారో తెలియని పరిస్థితి ఉన్నది. ఎవరైనా టీఆర్ఎస్ నాయకుడు అయితే కనిపించారు, నువ్వు ఏ పార్టీలోనో ఉన్నావు, టీఆర్ఎస్ లో ఉన్నావా ఇంకా పోయినవా అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే
టిఆర్ఎస్ యొక్క 10 సంవత్సరాల పాలనతో ప్రజలు విసిగి వేసేవారు. కుటుంబ పెట్టనంతో ప్రజలు అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక రకాల అక్రమంగా అది భూముల వ్యాపారం కావచ్చు, ఇసుక వ్యాపారం కావచ్చు, లిక్కర్ వ్యాపారం కావచ్చు, గ్రానైట్ వ్యాపారం కావచ్చు, అందులో టిఆర్ఎస్ అన్ని రకాలుగా అన్ని రంగాలలో అవినీతి ఏకంగా మరి సమాంతరంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో కలిసి కాపురం చేసిందా మనం చూసాం. అందుకే ఈరోజు టిఆర్ఎస్ అంటే ప్రజలు అసహించుకుంటున్నటువంటి పరిస్థితులు. అంతెందుకు టిఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏ ఒక్కరు కూడా ఈరోజు టిఆర్ఎస్ ఉండే పరిస్థితి లేదు. ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నది. ఉన్నటువంటి ఎమ్మెల్యేలనే కేసీఆర్ కాంగ్రెస్ పంపిస్తున్నాడు. మరి ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు. కాబట్టి ఈరోజు వాస్తవంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత లేదు, బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు, బీఆర్ఎస్ కుటుంబ పెట్టడం అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా, ఒక ప్రజల శక్తిగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరం ఎదగాల్సింది. ఆ దిశలోనే మన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. అదృష్టవశాత్తు ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ పోలింగ్ లో తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని ఆదరించారు. అనేక గ్రామాలలో వాళ్ళే తీర్మానాలు చేసుకుని కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ అందరూ కూర్చొని ఎన్నికల్లో మేము బీజేపీ కొట్టేస్తామని చెప్పి తీర్మానాలు చేసి అనేక గ్రామాల్లో వేశారు. అనేక గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ జెండా కనిపించని పరిస్థితి. ఆ రకంగా ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లలో, ఎంపీ సీట్లలో మనం గెలవబోతా ఉన్నాం. ఈ దేశానికి మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వమే కావాలి, ఆయననే ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు మనస వాచ కోరుకున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఫలితాల మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఈ యొక్క పట్టభద్రు నియోజకవర్గం నుంచి ఇక్కడ బీజేపీ గెలవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ యొక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో, ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో దాని మీద నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తప్పకుండా ముందుండి పోరాటం చేస్తాం అన్ని రకాలుగా. అది టీచర్ల సమస్యలు కావచ్చు, అది నిరుద్యోగ యువకుల సమస్యలు కావచ్చు, అది రైతాంగ సమస్యలు కావచ్చు, అది మహిళా సమస్యలు కావచ్చు, లేకపోతే బడుగు బలైన వర్గాల సమస్యలు కావచ్చు, ఏ సమస్యలైనా కూడా రానున్న రోజుల్లో వచ్చే 4.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ నిరంతరమైనటువంటి పోరాటం చేస్తుంది ప్రజల పక్షాన. కాంగ్రెస్ పార్టీని అడుగడుగున ఏదైతే మీరు 420 హామీలు ఇచ్చారో, ఏదైతే ప్రజలకు అనుకుని అమలు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ మనం పోరాటం చేయబోతోంది. కాబట్టి శాసన మండలిలో కూడా ఇక్కడి నుంచి మనం బీజేపీ అభ్యర్థి మరి ప్రేమేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా, మనం ఓటర్ల దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఒక్క ఓటర్ను కలవాలి, కలిసి మాట్లాడాలి, ఒప్పించాలి, మెప్పించాలి, సానుకూలంగా ఓటింగ్ లో పాల్గొనే విధంగా బీజేపీని ఆశీర్వదించే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రతి కార్యకర్తకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి వచ్చేటువంటి ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో కూడా మంచి మరి మెజార్టీతో మన పార్టీ గెలవాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ నేను ఒకే విషయం మీ ముందు చెప్పి ముగిస్తాను. మనకు
ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ మూడు జిల్లాల్లో ఎలాంటి ప్రజాప్రతినిధి లేనప్పటికీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాదాపుగా 30,000 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు చేయడం జరిగింది. నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, రైల్వే లైన్స్ కావచ్చు, కిసాన్ సన్మాన్ కింద ఇచ్చే నిధులు కావచ్చు, రేషన్ కావచ్చు, ఎన్నో రకాలుగా. అదే గనక ఈ ప్రాంతం నుంచి ఒక ప్రజాప్రతినిధిని గెలిపించడం ద్వారా నరేంద్ర మోడీ గారి వెంట మరి మేధావులు విద్యావంతులు అందరూ ఉన్నారని చెప్పి ఒకసారి ఈ ఎన్నిక గెలిపించడం ద్వారా చూపెట్టాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మరి మోడీ గారు ప్రధానమంత్రి అవుతారనేది నిర్ణయం అయిపోయింది కాబట్టి మనం మోడీ గారికి ఇంకా ఎక్కువ మద్దతు ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిస్తే వారికి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ఇంకెక్కువ ఆలోచించే అవకాశం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచినా ఓడినా ప్రభుత్వానికి కానీ మిగతా విషయాలకు కానీ పెద్దగా ఫరక్ పడేది లేదు, గుంపులో గోవింద. అదేవిధంగా బీఆర్ఎస్ అయితే గెలిచిన వాళ్ళే ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ఇంకా మరి అక్కడ ఏమి ఉపయోగం ఉంది, ఇంకా ఇంకెంతమంది వెళ్ళిపోతారో రేపు రిజల్ట్స్ తర్వాత తెలుస్తుంది. ఇటువంటి స్థితిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఈ ప్రాంతం తప్పక విద్యావంతులకు, ముఖ్యంగా ఏదైతే విద్యా సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, GO 46 రద్దు విషయంలో కావచ్చు, స్కాలర్షిప్స్ 3 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయి, వాటిని ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం మాట్లాడతలేదు. ఈరోజు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి వాటిని అన్నింటినీ రిలీజ్ అయితే కానీ మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తు ముందుకు పోదు. విద్యా సంస్థలు అనేకం కూడా మరి రాబోయే రోజుల్లో వాళ్ళకు విద్యార్థుల పైన ఒత్తిడి నిర్మాణం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వాటిని వెంటనే విడుదల చేయాలని మరి ఈ యొక్క ప్రాంత విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, మరి ఉద్యోగుల పక్షాన, అదేవిధంగా విద్యావంతులు, పట్టభద్రులు, టీచర్లు, రిటైర్డ్ యొక్క ఎంప్లాయీస్, ప్రైవేట్ టీచర్స్ అందరి పక్షాన నేను ప్రశ్నించే వ్యక్తిగా ప్రభుత్వం ముందు నిలబడతానని, తప్పక మరి ఈ యొక్క సమస్యలన్నిటి విషయంలో నేను ముందుంటానని, పరిష్కారం విషయంలో ముందుంటానని నేను మనవి చేస్తూ, చివరిగా ఒకే విషయం, మనకు 34 అసెంబ్లీలు ఉన్నాయి, 5 పార్లమెంట్లు ఉన్నాయి, సుమారుగా మండలాలు డివిజన్స్ కలిస్తే 289 ఉన్నాయి. ఇన్ని ఇంత తక్కువ సమయంలో నేను తిరగలేను. నేను తిరిగి లాస్ట్ టైం మ్యాక్సిమం తిరిగే ప్రయత్నం చేసిన ప్రతి మండల కేంద్రం వెళ్ళాను కానీ ఈసారి కొన్ని ప్రాంతాలు మాత్రమే పర్యటించడం జరిగింది. మిగతా అన్నీ కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్ అనుకుంటేనే ఇది సాధ్యమవుతుందని మనవి చేస్తున్నాను. ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తే తప్పక విజయం సాధిస్తాం. నిన్న నేను ఖమ్మం జిల్లాలో అంతకుముందు నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా పర్యటిస్తే చాలా సానుకూలమైన ఒక వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారి గురించి, మన పార్టీ గురించి, మన యొక్క నాయకుల గురించి చాలా సానుకూలమైన ఒక వాతావరణం ఉన్నది కాబట్టి దీన్ని వినియోగించుకొని తప్పక దీన్ని విజయం సాధిస్తామనే ఒక విశ్వాసంతో మీ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి థ్యాంక్ యూ.